ఓకే ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో పెసరపప్పు పరోటాలు. అవునండి. సో జనరల్ గా పెసరపప్పు అంటే మనకి ఎక్కువ కచోరీ దీంట్లోనే ఆ స్టఫింగ్ గా కనిపిస్తూ ఉంటుంది కదా. అవునండి. పరోటాల్లో ఎలా మనం పెసరపప్పుని స్టఫ్ చేసుకోవచ్చు? అంటే ఇక్కడ నేను కొంచెం ఉడికించి అంటే పలుకులుగా ఉడికించి ఓకే ఓకే కొద్దిగా టెంపరింగ్ ఇస్తున్నాను. సో దాని వల్ల దానికి ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో పరోటా తినేప్పుడు మనకి కొంచెం ఆ కమ్మగా ఫ్లేవర్ అంటే కర్రీ లాంటిది ఏది లేకుండా జస్ట్ ప్లెయిన్ గా పెరుగుతో తీసేసుకోవచ్చు. సో ఓన్లీ పెసరపప్పు ఒకటే, దాని కొద్దిగా మీరు ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు. అవునండి. ఓకే ఓకే అండి. మరి పెసరపప్పు పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. పెసరపప్పు పరోటాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే స్టార్ట్ చేద్దామా రాజుగారు? ఓకేనండి. సో ఫస్ట్ మనం స్టఫింగ్ రెడీ చేసుకోవాలా? ఎస్ అండి. సో దాని కొరకు ఏంటంటే పెసరపప్పు. ఓకే. సో మరి మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుంది. మరి ఎక్కువ పలుగ్గా కూడా కాకుండా సో ఇది ముందుగా నేను ఉడికించి పెట్టేశాను. ఓకే ఓకే. మరి పలుక్కుంటే ఏంటంటే మనం ఆ పరోటా ఉత్తుకునేప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఇలా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే నేను పిండి కలిపి పెట్టేసుకున్నాను. పరోటాలకు ఎప్పుడైనా మనం ముందుగానే కలిపి పెట్టేసుకుని కాసేపు అలా పక్క నుంచి వేస్తే సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది. సో ముందుగానే కలిపి పెట్టేస్తుంది. ఏంటంటే సో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొంచెం నెయ్యి వేసేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా చపాతి పిండిలో కలిపేసి కాసేపు పక్కన పెట్టేసాను. స్టార్ట్ చేద్దామా? ఇంకా స్టఫింగ్ ముందు రెడీ చేసేసి ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ ఆయిల్. సో ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లో రిలీజ్ చేశారు కిచెన్లో ఈజీగా వాడుకోవడానికి. మనకు కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు. సో తురుము వేసుకుంటున్నాం ఎందుకంటే మనకి పరోటాల్లో స్టఫ్ చేసుకుంటున్నాం కాబట్టి. కొంచెం పెసరపప్పుగా పచ్చిమిర్చి ఘాటే చాలా బాగా అనిపిస్తుంది కదా రాజుగారు? జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాంబినేషన్ బాగుంది. బాగుంటుంది. కారపొడి కంటే కూడా ఇదే బాగా వస్తుంది ఫ్లేవర్. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు. ఓకే. కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నామా? కొంచెం అంటే పరోటా కాబట్టి కొంచెం ఆ నిమ్మరసం ఆ పులుపు ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా ఇది ఇలా యాజ్ ఇట్ ఈస్గా కూడా మనకు పుల్కల్లో వాటిల్లో తినడానికి కూడా బాగుంటుంది కదా రాజుగారు? ఎస్, సింపుల్గా సింపుల్గా అయిపోయేది. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఇది కొంచెం చల్లారాలి. ఓకే. సో చల్లారిన తర్వాత చుట్టుకుందామా? ఎస్ అండి. సరిపోతుందా రాజుగారు? సరిపోతుందండి. ఇప్పుడు మనం పరోటా చేస్తారా? సో ఈ పరోటా లాంటి వాటికి మా గోధుమ పిండి ఎంత నానితే అంత బాగుంటుందేమో కదా, సాఫ్ట్గా. ఎస్ అండి. ఎందుకంటే కొంతమంది పరోటాలు చేస్తే ఏంటో ఆ పైన లేయర్ అంతా చాలా ఏంటి మందంగా మందంగా ఉంటుంది, ఆ లోపల స్టఫింగ్ ఒక పక్కన ఇదో ఒక పక్కన ముద్దు ముద్దుగా అలా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్. యాక్చువల్గా పరోటాలకి చక్కగా పెరుగు మంచి కాంబినేషన్ కదా. ఏ పరోటా తీసుకున్నా మనం, ఏ పరోటా తీసుకున్నా
ప్లెయిన్ కర్డ్ అనేది కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. yes. అండ్ కొంచెం పచ్చళ్ళు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కొద్దిమంది సైడ్ లో. ఓకే. సో ఇప్పుడు దీని మళ్ళీ పరోటాలో వేసుకుందాం. ఓకే. సో ఈ లోపు ఉప్పెన కూడా వేసుకుందాం. రెండు రెసిపీస్ కూడా చక్కగా మనం ఎక్కడైనా బయటికి అలా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి క్యారీ చేయడానికి బాగుండే రెసిపీస్. ఇప్పుడు ఎలాగో సమ్మర్లో హాలిడేస్లో అందరూ అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా, అంటే రాబోతోంది కదా ఎలాగో. ఎందుకంటే ప్లెయిన్ చపాతీస్ మనము కర్రీ సపరేట్ సపరేట్గా తీసుకువెళ్ళే బదులు ఇలా తీసుకోవచ్చు. ఆ పెరుగు ఒక్కటి మనం క్యారీ చేస్తే సరిపోతుంది. అవును. అదే మనకు కొద్దిగా పలుకుండుంటే ఇప్పుడంతా అలా బయటికి వచ్చేసేది. సో ఇక్కడ నెయ్యి కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత, అది వాళ్ళ చాయిస్. కొంచెం పిల్లలకి అలా పెట్టేటప్పుడు కొద్దిగా ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వేసేసి వన్ స్పూన్. బట్ ఒక 1 2 స్పూన్స్ నెయ్యి మనం రోజు తినాలి అని చెప్తూ ఉంటారు కదా. పర్లేదు, పర్వాలేదు. పరోటా మనం క్వాంటిటీస్ కూడా అంటే ఎక్కువగా తీసుకోలేం, కొంచెం హెవీగానే ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే నైస్. ఇలా వేడివేడి పరోటాకి చక్కగా మంచి అలా కర్డ్ పెట్టేసుకొని తినేస్తే ఓ సూపర్ గా ఉంటుంది. సూపర్ సూపర్. ఓకే వావ్, పరోటా రెడీ అయిపోయింది. సో కార్వింగ్ చూద్దాం ఇప్పుడు మనం. సో కీరాతో చేస్తున్నాను. ఓకే. సో హాఫ్ కీరా సరిపోతుందండి మనకు. ఏం చేస్తున్నారు రాజు గారు? ఫ్లవర్ చేస్తున్నాను. ఫ్లవర్. సో సైడ్ లో పెటల్స్ కూడా వస్తాయి. ఓ. సో ఇలా వి షేప్ లో తర్వాత ఈ లెవెల్ వరకు నైఫ్ వెళ్తుంది. సో రౌండ్ గా పీల్ చేసుకోవాలండి. సో ఈ పెటల్స్ వెళ్ళిపోతాయి, ఇవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవుతాయి. సో మీరు అలా తీసారు కదా రాజు గారు మొత్తం, మీకంటే బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి చక్కగా అలా తీస్తే వచ్చేసింది. మేమైతే ఒక్కొక్క పెటల్ తీసుకుంటే బెటర్ ఏమో కదా. ఒక్కొక్క పెటల్ బెటర్ అండి, ఎందుకంటే లేకపోతే అసలు పెటల్స్ ఎగిరిపోతాయి. మొత్తం ఎగిరిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే నైఫ్ అనేది కంట్రోల్ అంటే మాకు కొంచెం బాగా అలవాటు అయిపోయి. సో ఈ రెండింటి మధ్యలో ఓ దాన్ని మనం ఫ్లవర్ గా చేసుకోవాలి లోపల దాన్ని. ఓకే ఓకే. సో వీటి మధ్యలో ఇప్పుడు అక్కడ ఒక రోజ్ లాగా చేసుకోవాలా? అవునండి, ఒక 3 లేయర్స్ వస్తుంది. అంటే మధ్యలో మళ్ళీ మనకు సీడ్ అనేది వస్తుంది కదా. అవును అవును. సో దీన్ని మనం వాటర్ లో వేస్తుంటే ఇలా కొంచెం విచ్చుకుంటుంది. ఓ సో వేసారా మీరు? సో ఇలా వస్తుంది. సో వీటికి చక్కగా పొడుగు టూత్ పిక్స్ అవి గుచ్చేస్తే మనం ఒక బాస్కెట్ లాగా చేసుకోవచ్చు కదా, ఫ్లవర్ బాస్కెట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. థాంక్యూ. ఓకే సార్, చూసారు కదండి చక్కటి కార్వింగ్ తో మనకి పరోటా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు పెసరపప్పు పరోటా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసరపప్పు పరోటాలు తయారు చేసే విధానం, ముందుగా గోధుమ పిండిలో ఉప్పు నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి. పెసరపప్పు పొడి పొడిగా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పెసరపప్పు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకుని మధ్యలో పెసరపప్పు మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పెసరపప్పు పరోటాలు రెడీ.
ga 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 ga